తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ పాలన నచ్చి వరుసగా రెండోసారి అధికారం అందించారు రాష్ట్ర ప్రజలు. రెండుసార్లు పాలన సాగించిన ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకత రావడం సహజం. అందుకే 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్పై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. అందుకే భవిష్యత్ సీఎంగా కేసీఆర్ స్థానంలో డైనమిక్ లీడర్ కేటీఆర్ పేరును నేతలు ప్రతిపాదిస్తున్నారు. అయితే కాంగ్రెస్లోనూ యువనేత రేవంత్ రెడ్డి దూసుకొస్తున్నారు. ఆయనను పీసీసీ చీఫ్ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం సంసిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డిని. ఈ క్రమంలోనే ఇద్దరు యంగ్ లీడర్స్ కేటీఆర్ రేవంత్ రెడ్డి మధ్యనే తెలంగాణ సీఎం కుర్చీ దోబూచులాడుతుందని చెప్పవచ్చు. పలు విశ్లేషణల్లో కూడా తెలంగాణ భవిష్యత్ రాజకీయాల్లో ఈ ఇద్దరు లీడర్లకు కీలక పదవి అందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. చూడాలిక రాష్ట్ర ప్రజలు వీళ్ళిద్దరిలో ఎవరిని సీఎం చేస్తారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు GNN తెలుగు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ GNN TV. థ్యాంక్ యూ.